హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గల నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని చెప్పేసి నేను తలస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన యొక్క వాక్య భాగము, దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనివ్వక, సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకోనమని ఆ అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. మాట్లాడే ముందు దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు చదివి వినిపిస్తాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక, సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ హెచ్చరించుసు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుసు కీర్తించుసు. మన ప్రభు అని యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దినములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి మీరు సమయమును పోనివ్వక, సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకోమని చెప్తుంది. అంటే మనం చూస్తూ ఉన్నాం, ప్రభు తన యొక్క రాకడ సూచన గురించి చెప్పాడు. అలాగే లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు, భయంకరమైనటువంటి విపత్తులు, అకాల మరణాలు, యాక్సిడెంట్లు, ఇంకా ఇవన్నీ చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి మీరు వింటున్నారు కనుక మీకున్నటువంటి సమయమును మీరు సద్వినియోగం చేసుకోనడి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో రోజులు గతించిపోతున్నాయి, వారాలు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, యుగాలు గతించిపోతున్నాయి. యుగాలు మారినా తరాలు మారినా మారని దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2024వ సంవత్సరము మార్చి నెల మనం ఈ రోజున మరొకసారి వాక్య ధ్యానం చేసుకునడానికి దేవుడు మనకి చక్కని అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుని ప్రజలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2024 సంవత్సరాల నుండి కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని బోధిస్తున్నాడు. అలాగనే ఒక మీటింగుల్లో నేను చిన్నప్పుడు జరిగిన విషయం, ఒక మీటింగులో ఒక యవనస్తుడు అన్నాడు వచ్చి పాస్టర్ గారితో, పాస్టర్ గారు మీరు చెప్పండి పాస్టర్స్, మరి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఏనాటి నుంచో వస్తున్నాడు, ఆయన రావట్లేదు కదండి అని చెప్పేసి నాన్న చెప్పాడు. అయితే ఆయన వచ్చేస్తే మన యొక్క పరిస్థితులు మరి అదోలాగా ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు. అలా ఉండకూడదు, మనమందరం కూడా ఆయన రాకడికి సిద్ధపడి ఉండాలని చెప్పేసి తన సేవకుల ద్వారా ఈ సందేశాలన్నీ కూడా మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, దేవుని యొక్క మరి మనము ప్రత్యేకంగా ఆరాధించుకోవడానికి దేవుడు మన యొక్క జీవితంలో సమయాలు ఇస్తున్నాడు. దేవుడు ప్రత్యేకమైనటువంటి సమయాలు ఏంటంటే పండుగలు. ప్రత్యేకమైనటువంటి సమయాలు ఏంటంటే పండుగలు. క్రిస్మస్ పండుగ, జనవరి పండుగ, లెంట డేస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇవన్నీ కూడా మన సమయాన్ని హెచ్చించి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి. కొంతమంది చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు 25వ తారీఖున పుట్టినట్లుగా డేట్ ఎక్కడ లేదంటాడు ఒక ఆయన, అసలు ఈ లెంట్ డేస్ ఎక్కడున్నాయి బైబుల్లో ఉన్నాయా అంటాడు మరొక ఆయన. ఇలా రకరకాలుగా వాదాపువాదాలు ఒకళ్ళు ఒక రకంగా బోధిస్తే మరొక ఆయన ఇంకో రకంగా బోధిస్తూ ఉంటాడు.
ఏది ఏమైనా మనము టోటల్గా చూస్తే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రణాళిక మనకు అందరికీ తెలుసు. మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామనేటువంటి విషయం కూడా మనకు తెలుసు బైబిల్ గ్రంథము నుండి. గనక మనము ఈ లోకయాత్ర ముగించక బడక మునుపు మనము దేవునిలో మనం నిలబడి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క లేఖనాలు ఏం చెబుతున్నాయంటే, నాగటి మీద చెయ్యేసి వెనక తిరిగిన వాడికి పరలోక రాజ్యము లేదు. అంతము వరకు సహించేవాడెవడో వాడే రక్షించబడును. రక్షించబడి ఉజ్జీవంగా ఎదిగి మళ్ళీ కుంగిపోతే పడిపోతే అది మనకి దేవునికి సమీపంగా ఉన్నట్టు కాదు, దేవునికి దూరం అయిపోయినట్లెక్క. దేవుని ప్రజలారా, మనం ఈ లోకంలో జీవించినంతకాలం మనం పొందినటువంటి రక్షణను మనం కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ప్రపంచములు అనేక మంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. పుట్టేవాళ్ళు, ఎదుగుచున్నటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వెళ్ళిపోయినటువంటి వారి విషయం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఈ లోకములో జన్మించి ఎదుగుచున్నటువంటి వారు మనము ప్రభు రాకడకి సిద్ధపడి ఉన్నామా లేదా, ప్రభు రాకడ ఎత్తబడడానికి రక్షించబడి ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లెంట్ డేస్ ఎందుకు చేయాలి, లెంట్ డేస్ చేయాలా అని మరికొంతమంది అంటారు. ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధికి ప్రత్యేకంగా కలుసుకోవడానికి, ఈ సందర్భాలను జ్ఞాపకం చేసుకుని మన ప్రభువుని హృదయపూర్వకంగా మనసారా మన అవయవాలన్నీ కూడా ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకుని ఆయన్ని ఆరాధించుకోవడానికి తప్ప మరొక ఇటు గురించి డిస్కస్ చేయాల్సినటువంటి పని లేదు. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. దేవుని ప్రజలారా, ఒకప్పుడు 100 సంవత్సరాలు క్రితం చరిత్ర చూసినట్లయితే ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అని అంటే, బానిసలుగా ఉండేవాళ్ళు, నౌకరులు చేసేవాళ్ళు, బంధకాల్లో ఉండేటువంటి వారు, చదువులు లేవు, సంపాదన లేదు, ఉద్యోగాలు లేవు. ఆనాడు కెనడా మిషనరీలు వచ్చి వారు కాకినాడ పట్టణంలో వాటరేవు దిగి అక్కడ సేవ ప్రారంభించారు. ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ఉయ్యూరులో వాళ్ళు దిగి ఉయ్యూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచయం చేశారు. వారు ఆసియా ఖండంలో ఎన్నో సంఘాలు కట్టారు. ఈ మిషనరీలు చీకటిగా ఉన్నటువంటి మన జీవితాలకి వెలుగు తీసుకుని వచ్చారు. అది ఎట్లాగనంటే, దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ తర్వాత ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు చదువుకోవటానికి స్కూల్స్ స్థాపించారు. అలాగే నేను ఏదైనా అనారోగ్యాలు వస్తే హాస్పిటల్ స్థాపించారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి సందేశాలు ఇచ్చారు. పిల్లలు చదువుకోవటానికి పాఠశాలలు ఏర్పాటు చేశారు. అలాగనే అనారోగ్యాలు వచ్చినప్పుడు వైద్య హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ వాళ్ళు ప్రారంభించిన దగ్గర నుంచి మానవులకి వెలుగనేటువంటిది వచ్చింది. అంతకుముందు చూసినట్లయితే ఈ ఇప్పుడు ప్రస్తుతానికి మినపకాయ తీర్థంలో మనం ఉన్నాం. ఈ మినపకాయ తీయటానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే, పొలాలన్నీ కూడా పెద్ద రైతుల దగ్గర ఉండే, హిందూస్ దగ్గర ఉండే, చౌదరీస్ దగ్గర, రెడ్డిల దగ్గర ఉండే. ఈ పొలం వెళ్ళి మినపకాయ తీయాలన్నా ఏదన్నా పని చేయాలన్నా వాళ్ళు ఇంట్లో నుంచి ఇత్తడి బిందో రాగి బిందో మంచినీళ్ళు పంపించేవాళ్ళు. ఆ ఇత్తడి బిందె రాగి బిందుతో మంచినీళ్ళు పంపిస్తే వీళ్ళు మంచినీళ్ళు రాగి పని చేసేవాళ్ళు. ఆ పని అయిపోయిన తర్వాత చివరికి ఆ బిందెని కానీ కాగుని కానీ ఇంట్లో పెట్టుకునేవాళ్ళు కాదు. ఒక సాకల్ని మంగళవాళ్ళు ఎవరోహణ పిలిచి వాటిని శుభ్రం చేపించి అప్పుడు ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. అంటే మనలను అంటరాని వారిగా చూశారు. అలాగే మన క్రిస్టియన్ పేటలో గూడు మాలపల్లిలు మీరు చూడండి, ఎక్కడైనా కానీ ఊరికి ఎంత చివరిగా పెట్టారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కలిసిపోని అనుకోండి. దేవుని ప్రజలారా, ఆనాడు మిషనరీలు స్కూల్స్ స్థాపిస్తే
అక్కడ చదువుకుని ఈనాడు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు. నేను ఉయ్యూరు క్రిస్టియన్పేటలో ఒక 10 ఇయర్స్ సేవ చేసిన తర్వాత నన్ను ఈ పామర్ మండలంలో ఉన్నటువంటి జమేగలోపల్లి పరిసర ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. జమేగలోపల్లిలో చర్చి బెతుకులు పడిపోతున్నాయి, తల మీద పడుతున్నాయి, నీళ్లు కారుతున్నాయి, చర్చి పాడైపోయింది. నేను తెలిసిన వాళ్ళని పట్టుకుని కెనడా మిషనరీలకి ఒక లెటర్ రాపించాను. అయ్యా, చర్చి కట్టుకోవాలి, మీరు సహాయం చేయాలని అంటే వాళ్ళు ఒక మాట అన్నారు. అయ్యా, మేము ఇప్పుడు ఏం చేయట్లేదు. ఆనాడు మేము కన్నీటితో విత్తనాలు విత్తెళ్ళాము, ఈనాడు మీరు పనులు కోసుకుంటున్నారు, మీరే కట్టుకోవచ్చు అని అన్నారు. నాకు అర్థం కాల. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇండియా రావం కానీ బంగ్లాదేశంలో తుఫానులు వచ్చినాయి, మేము అటు వెళ్తున్నాం, మీరు కట్టుకోగలరు అని చెప్పారు. నాకు కొద్ది కష్టం వేసింది, నేను మందిరం కట్టబోయే సమయానికి ఇట్లా మాట్లాడారు అని. తర్వాత ఆలోచన చేస్తే ఆనాడు మేము కన్నీటితో విత్తనాలు విత్తాం, ఈనాడు మీరు పనులు కోసుకుంటున్నారనే మాట నాకు అర్థం కాల. తర్వాత ఆ గ్రామంలో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది పొలాలు కొనుక్కున్న వాళ్ళు, ఆస్తులు సంపాదించుకున్నవారు ఉన్నారు అనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళందరినీ కూడా లిస్ట్ చేసి ఒక మీటింగ్ వేసి పిలిపిస్తే నిజంగా వాళ్లే మందిరం కట్టేసుకోగలిగారు. మిషనరీలు ఏం కట్ల వాళ్ళు చచ్చి మాట్లాడారు వాళ్ళు. దేవుని ప్రజలరా, మరి మొన్నటి తిన్నాన ఉయ్యూరులో సిబిసిఎన్సి స్థాపించి 150 సంవత్సరాలు వార్షికోత్సవం జరిపించాం. అది ఎంత అద్భుతమైనటువంటి కృతజ్ఞత అన్నమాట అది. ఈనాడు మనమందరూ కూడా ఇంత పరిస్థితికి వచ్చామనంటే ఆనాడు మిషనరీలు చీకటిలో ఉన్నటువంటి మనకు వెలుగు తీసుకుని వచ్చారు. పిల్లలు చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, పొలాలు కొనుక్కున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు, మందిరాలు కట్టుకోగలుగుతున్నాం ఈనాడు. నిజంగా వాళ్ళకి మేము ఇన్విటేషన్ పంపే రావాలి అని. వాళ్ళు ఇక్కడికి రాలేదు, బహుశా 12వ తారీఖున కాకినాడలో మరలా జరగబోతుంది, అక్కడికి వస్తారు. తర్వాత 13వ తారీఖు కూడా ఆకివీళ్ళు జరగబోతుంది. ఏంటంటే 150 సంవత్సరాల యొక్క వార్షికోత్సవం పండుగ. సరే, ఈ విధంగా వెలుగయ్యున్నటువంటి వాక్యాన్ని మన మధ్యలో తీసుకొచ్చారు, వెలిగించబడ్డాం మనం అందరూ కూడా. దేవుని ప్రజలారా, దేవుణ్ణి తెలుసుకునేటువంటి మూర్ఖంగా జీవించేటువంటి వాళ్ళు అనేక మంది దేవుణ్ణి తెలుసుకున్నారు, ఆశీర్వాదించబడ్డారు, దీవించబడ్డారు. గనక ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిషనరీలు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మరి నిజంగా ఆ సమస్త ఆస్తులు 1000 కోట్లలో ఉన్నాయి, సమస్త ఆస్తులు. వీటిని కబ్జా చేయాలని చూసిన వాళ్ళు అనేక మంది మఠాష్ అయిపోయారు, నాకు తెలుసు విషయం. దీని మీద కాలు పెట్టిన దేవుని వాక్యం ఉంది, ఎవడైనా ఈ బండ మీద పడిన వాడు తునతనుకలు అవుతాడనేటువంటి వాక్యం ఉంది. సరే అండి, నేను ఇప్పుడు ఆ సమస్తల గురించి ఎక్కువ విషయం కాదు, కానీ ముఖ్యంగా మనము అంచె దినాల్లో ఉన్నామనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు వలే కాక జ్ఞానులు వలె నడుచుకోమని చెప్పేసి. ఏమిటి అజ్ఞానులు? నేను ఎప్పుడో రక్షించబడ్డాను, మా తాతయ్య క్రైస్తవుడు, మా నాన్నగారు క్రైస్తవులు, మేం క్రైస్తవ పిల్లలమే. దేవుని బిడ్డలారా, అజ్ఞానం అన్నమాట ఇది. అజ్ఞానం ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు ఆయన్ని గాడి మీద ఎక్కించుకుని ఊరేగుతూ ఆయన్ని తీసుకెళ్లి దేవాలయంలో అభిషేకించారు యూదుల రాజుగా. ప్రభుని యేసు క్రీస్తు అక్కడ కంటతడి పెట్టుకుని దుఃఖంతో, నీవును ఈ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. దేవుని ప్రజల, నీవును ఈ దినమందు, రేపేం జరుగుతుందో అది మనకు తెలియదు, దినములు చెడ్డముగా ఉన్నవి. నువ్వు సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఏమిటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి? నీ జీవితంలో మరొకసారి లంట డేస్ మన ముందుకు వచ్చినాయి. ఉపవాస ప్రార్థన, మా చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు అనేవాడు, ఉపవాస ప్రార్థన అనేటువంటిది టెలిగ్రామ్ అనేవాడు, అప్పుడు ఫోన్లు లేవండి. నిజంగా ఉపవాస ప్రార్థన, దేవుని ప్రజలారా, ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు
సర్వ మానవులకు రక్షణ ఇవ్వడానికి ఈ భూలోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, 3.5 సంవత్సరాలు మాత్రం సువార్త ప్రచారం చేశాడు, శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఆయన సిలువలో రక్తం చిందించడానికి, మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు. సిలువలో యజ్ఞం చేయాలి, శక్తి కావాలి, శారీరకంగా మనకులాగానే ఆయన జన్మించాడు. రక్త మాంసాలు ఆయనకు ఉన్నాయి, ఇదంతా కూడా జయించాలి. తండ్రి దగ్గర ఒప్పందం అయ్యొచ్చాడు ఈ భూలోకానికి. ఆయన వీటినన్నిటినీ జయించాలి అని అంటే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. కనుక ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ ప్రభువు యేసుక్రీస్తు నా కొరకు రక్షణ ఇవ్వడానికి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి అని దానిని జ్ఞాపకం చేసుకుని 40 దినాలు ప్రత్యేకంగా దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటిది. దేవుని బిడ్డల, ఈ లెంట్ డేస్ వచ్చిన తర్వాత అనేక మంది మందిరాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసుకుంటున్నారు. నా మందిరాల్లో, నేను సేవ చేస్తున్నటువంటి నా మందిరాల్లో, పెదమద్దాలు కానివ్వండి, గొలవపల్లి కానివ్వండి, అడ్డాడక, వీటన్నిటిలో కూడా ఒక టైం పెట్టుకుని వచ్చి చక్కగా శిలువ ధ్యానం చేసుకుని వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, సమయము మనకి సంవత్సరాలు గతించిపోతున్నాయి, యుగాలు గతించిపోతున్నాయి. 2023 సంవత్సరమే, 2024 సంవత్సరంలోకి మనం వచ్చాము. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు చెప్పిన మాటలు, ప్రభు రాకడ సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఏ సమయం ఏది జరుగుతుందో అది మనకు తెలియదు. దేవుని ప్రజలారా, నిజంగా ఈనాడు చూసినట్లయితే కుర్రోడతో సహా హార్ట్ ప్రాబ్లం వస్తున్నాయండి. నేను చూశాను, ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడికి ఇంకొక ఆయన తెలిసిన ఆయన వచ్చాడు, కుర్రోడు వచ్చాడు అక్కడికి. చాలా చోట్ల చూసినట్లయితే హార్ట్ ప్రాబ్లం, టెంట్స్ వేస్తున్నారు, హాస్పిటల్ ఆపరేషన్ చేస్తున్నారు. దేవుడు నిన్ను నన్ను ఇంతవరకు కాపాడుతున్నాడు అని అంటే మనం తిని అనుభవించటానికి కాదు, కానీ ఆయన త్వరగా వస్తున్నాడు, ఇంకా నువ్వు రక్షణ పొందలేదు, ప్రభు రాకడికి నీలో చిత్తబాటు లేదేమో, మరొక సమయం దేవుడు నీకు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి సహోదరుడా. సో రెండవది, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనకంటే చిన్నోళ్ళు, మనకంటే పెద్దోళ్ళు కరోనా ద్వారా కానివ్వండి, అనేక యాక్సిడెంట్ల ద్వారా కానివ్వండి, అనేక ప్రమాదాల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళు మనకు తెలుసు. మనం ఈనాడు క్షేమంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. దేవుని సేవ చేయాల్సినదో, దేవుని పరిచర్ చేయాలా, లేదంటే మనలను మనం దిద్దుకోవాలా, ఇటువంటి విషయాల్లో మనలను మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారం అయి ఉంటున్నాం. దేవుని ప్రజలారా, ప్రభువు యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి రక్షణ ఇవ్వడానికి ఆయన చిత్తపడిన పరిస్థితుల్లో, యేసు ప్రభువుని ఈ భూలోకానికి పంపకమునిపే ప్రవక్తలను పంపించాడు దేవాది దేవుడు అనేటువంటి యెహోవా దేవుడు. దానికి ఉదాహరణగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఏమిటి అనంటే, ఒక రైతు ద్రాక్ష తోట నాటి దాన్ని కౌలుకిచ్చి వెళ్ళిపోయాడు. ఆ పంట దగ్గరికి వచ్చే సమయానికి పంట తీసుకురామని ప్రవక్తలను పంపించాడు. సారి మనుషులను పంపిస్తే ఒక ఆయన కొట్టి శివాట్లు పెట్టి పంపించారు, మరొక ఆయన కొట్టి ఈడ్చి పంపించారు. ఈ విధంగా ఒక్కొక్కరిని కొట్టి పంపిస్తుంటే ఆ అధికారి ఏమనుకున్నాడంటే, వీళ్ళకి మాట్లాడట్లేదు, నా సొంత కుమారుణ్ణి పంపిస్తే అతనికి నాకు రావాల్సినటువంటి కౌలు ఇస్తాడు అని చెప్పేసి తన సొంత కుమారుణ్ణి పంపిస్తే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఈ తోట కౌలుకి తీసుకున్నటువంటి వాడు నలుగురిని కట్టుకుని, ఒరే ఈసారి వారసుడు వస్తున్నాడు రై, ఆ వారసుడిని అసలు లేపేస్తే ఇంకా ఎవరిని పంపరు కదా, ఈయన కూడా పంపరు, ఈ పొలమంతా మందే అయిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎదురు చూశారు. ఆయన దగ్గరికి రానిచ్చేసి కొట్టి ఆ తోట వెలుపలకు వీడ్చేశారు. దేవుని ప్రజలారు గమనించండి, చూడండి, మనకు దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక మునిపే తన ప్రవక్తను పంపించాడు, యెషయా ప్రవక్తను పంపించాడు.
యెషయా గ్రంథము మొదట అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణితో తెలుసుకును, నా ప్రజలు యోచింపరు. దేవుడు వాపోతున్నాడు. దేవుడు సృజించినటువంటి మనుషులు తన పోలికలో తన రూపంలో చేసి, మీరు ఫలించి అభివృద్ధి అవ్వండి అని చెప్పేసి భూమి మీద వదిలేసేస్తే, కనీసం నోరు లేనటువంటి జంతువులకు కూడా లేనటువంటి మనస్సాక్షి ఇలకలేదు. దేవుని బిడ్డలారా, ఆ నోరు లేనటువంటి జంతువులు ఉన్నాయి. ఎద్దు గాడిద, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి తోటి తెలుసుకును అని ఎవరి దగ్గర వాపోతున్నాడంటే, దేవుడు సృష్టిలో సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి ఆకాశము భూమి. ఆకాశమా ఆలకించము, భూమి చెవియక్కుము అని వాళ్ళ దగ్గర వాపోతున్నాడు దేవుడు. యెషయా వెళ్ళి ఈ విధంగా బోధించితే ప్రజలు విననొల్లకపోయిరి. యిర్మీయాను పంపించాడు దేవుడు. యిర్మీయా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక కుమ్మరవాణింటికి వెళ్ళి కొండ కొని, ఆ కొండ తీసుకొచ్చి, ఇదిగో కుమ్మరవాడు ఈ కొండని రకరకాలుగా చేయగలడు, బాణగా చేయగలడు, అటిక్గా చేయగలడు, తాంబేటిగా చేయగలడు, బిన్ని ఎన్నో రకాలుగా దాన్ని మలచగలడు, పగలగొట్టగలడు, మళ్ళీ చేయగలడు. కుమ్మరవాణి దగ్గరికి వెళ్ళి కొండ తీసుకుని దేవుని గురించి బోధిస్తున్నాడు. బోధిస్తుంటే వాళ్ళు వినటం లేదు. వినకపోతే యిర్మీయా అంటాడు కదా, ఇది యెహోవాలయము, ఇది యెహోవాలయం అని మీరు చెప్పుకొనుస్తున్నారే, ఈ మోసకరమైనటువంటి మాటలను మీరు ఆధారం చేసుకొనకూడి. దేవుని ప్రజలారా, చాలామంది చూసినట్లయితే మేము మందిరానికి వెళ్తున్నామని అంటారు. పక్కన ఉంటాడు చెప్తాను అంటారు, ఒరే వీళ్ళంతా దేవుడిని మోసం చేయటానికి వెళ్తున్నారు అని చెప్పేసి. దేవుడు చెప్పాడు, యిర్మీయా నీవు గుమ్మములో నిలబడి ఈ మాటలు అచ్చటనే ప్రకటించుము. యిర్మీయా చెప్పి చెప్పి ఆయన ఎంత విలపించాడంటే, యెరూషలేమా నీదు నాశనము, అయ్యో యెరూషలేమా, ఓ యెరూషలేమా నీకు నాశనము రాబోతుంది అని వాపోయారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు లోకానికి రాకముందు జరిగిన విషయం, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు సర్వ మానవుడికి ప్రపంచం అంతటికి ఆయన రక్షణ వారి. ఈ రక్షణ దీన్ని చూసిన వారు, కళ్ళార కని వినినటువంటి వారు మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి చెప్పాలి. అందుకోసమని 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యుల మీద ఈ భారం పెట్టాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. యేసు ప్రభుని యెరూషలేం జయప్రవేశం రోజున యెరూషలేం దేవాలయములకు తీసుకుని వెళ్ళి గౌరవించినప్పుడు యేసు ప్రభు కంటతడి పెట్టాడు, సందేశం ఇచ్చాడు, నీవును ఈ నీతిన మందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అలా దుఃఖపడి యేసు ప్రభు విషయానికి వస్తే ఆయన్ని ముట్టడ వేస్తారు, ఆయన్ని పట్టుకుని అన్యాయపు తీర్పు తీరుస్తారు, ఆయనకి సిలువేస్తారు, ఆయన్ని సిలువ మీద మేకులు పెట్టి కొడతారు. ఇవన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తుకు తెలుసు. తన స్నేహితుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యుల్ని. శిష్యులతో ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు. శిష్యులలోనే ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఆయన డబ్బు వ్యామోహకుడిగా అయిపోయింది. దేవుని ప్రజలారా, ఎక్కడికి వెళ్ళి ఏ కానుకలు పట్టినా, ఎవరు సంతాలు ఇచ్చినా, అందరి దగ్గర ఎందుకో ఈయన దగ్గర ఉంచున్న పెద్దోడని యూదా ఇస్కరియోతుకు ఇచ్చారు. ఆయనకి డబ్బు ఆశ ఎక్కువైపోయింది. డబ్బు ఆశ ఎక్కువైపోయి ఏం చే తలపెట్టుకున్నాడంటే, తన రక్షకుడైన తన గురువుగారైనటువంటి యేసు ప్రభుని అమ్మడానికి కూడా వెనకంజీ వేయలేదు. నాకు అందుకని అప్పుడప్పుడు ట్రెజరర్ పోస్టులు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా మా చర్చిలో ట్రెజరర్ నేనే, ఫీల్డ్ కౌన్సిల్లో ట్రెజరరు, తర్వాత ఏ కార్యక్రమం చేసినా ట్రెజరర్కి ఇస్తాను, నాకు భయమేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు అలా చేసి యేసు ప్రభుని అప్పగించడానికి ప్రధాన యాజకులతో బేరసారాలు ఆడుతున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, సైకాలజిస్టు అని ఎదురు చూసిన ముఖంలో చెప్పగలడు, దూరం ఏం జరుగుతుందని చెప్పగలడు. ఈయన వెళ్ళిపోయి వాళ్ళతో తోటలో బేరసారాలు ఆడుతుంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నా సమయం సమీపించింది కాబట్టి శిష్యులతో కలిసి ఉన్నాడు. శిష్యులతో కలిసి ఏళ్లలో కూడా
కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు, ఎక్కువ నిద్రపోతూ చూసారా, నిద్రపోతే ప్రార్థన చేయలేము కాబట్టి ఈ నిద్ర మొక్కవాళ్ళంతా ఒకసారి పెట్టాడు. మళ్ళీ ఇంకో చోట కొంతమందిని తీసుకెళ్ళాడు, వాళ్ళని అక్కడ పెట్టాడు. ఈయనతో కూడా కాకోకుండా గెచ్చమనే తోటలోకి వెళ్ళి ఆయన మొకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము, లేదంటే నీ చిత్త ప్రకారమే కాని అని అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని శిష్యులోకి ఎప్పుడైతే వచ్చాడో, యూదా ఇస్కరియోతు కత్తులతోనూ గుదియలతోనూ ప్రధాన యాజకులతో కలిసి వచ్చాడు. అందరూ కూడా ఒకే టైప్లో ఉన్నారు. మేము ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఆ గడ్డాలు, ఆ డ్రెస్సులు, ఆ వస్త్రాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మాకు గుర్తు తెలియదు. ఎట్లాగంటే నేను వెళ్ళిపోయి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు అని చెప్పి చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు శిష్యులతో కలిసి ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చారు, నిలబడ్డారు. యేసు ప్రభు పనిది దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, చెలికాడా నువ్వు వచ్చిన పనిని కానిమ్ము. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఇమ్మీడియట్లీ వచ్చేసి ఆయన చేతులు సంకిళ్ళేసి చెవి నరికారు. ఆ చెవి కింద మొక్క పడిపోయింది. ఆ యేసు ప్రభు మొక్క తీసి, పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అని, ఇది చాలా గొప్ప సందేశం ఇది. ఆ చెవి మొక్కను తీసుకెళ్ళి చెవి కట్టించాడు. దేవుని బిడ్డలు ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చాడు. అన్యాయపు తీర్పు జరిగింది. అన్యాయపు తీర్పు జరిగిన తర్వాత ఆ శిలువను భుజాల మీద పెట్టి కొరడాలు పెట్టి కొట్టదంటే, ఆయన యెరూషలేము దేవాలయంలో దుఃఖపడ్డాడు. ఇక్కడ శిలువ భుజాల మీద పెట్టుకుని వెళతంటే వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రజల మాటలు ఎక్కువగా విన్నారు. రేపు నుంచి ఎలక్షన్ వస్తుంది చూసారా, ఎవరు డబ్బులు ఇస్తే ఆడ మాటలే, ఎవరు తాగబోపిస్తే వాళ్ళకే ఎలక్షను. అయితే ఈయన శిలువ భుజం మీద పెట్టుకుని ఒక్క మాట చెప్పాడు. ఏమన్నాడంటే, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడ్చుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లెంట డేస్లో మనం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేసుకుని మనము దిద్దుబాటు చేసుకుని మనం సరి చేసుకుంటాం మంచిది. ఎందుకనంటే ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో ఏంటో మనకు తెలియదు కనుక ఈ లెంట డేస్ అనేది బైబిల్లో ఉందా లేదా, క్రిస్మస్ యేసు ప్రభు పుట్టినట్టు డిసెంబర్ 25 తారీఖున ఉందా, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. మన జీవితంలో ఎలా సంవత్సరాలు గతించిపోతున్నాయి, మన వయసు పెరుగుతుంది, మన ఆయుస్సు తరిగిపోతుంది, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం దగ్గరకు వస్తుంది. కాబట్టి అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె మన ముందుకొస్తున్నటువంటి క్రిస్మస్ పండుగ కానివ్వండి, జనవరి పండుగ కానివ్వండి, లెంట డేస్ కానివ్వండి, లేదంటే గుడ్ ఫ్రైడే కానివ్వండి, లేదంటే ఈస్టర్ పండుగ కానీ, వీటిని సందర్భం పెట్టుకుని మనం సమయాన్ని పోనివ్వక ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి మనల్ని మనమే పరిరక్షణ చేసుకుని ప్రభు రాకడికి సిద్ధపడినట్లయితే మనం అందరం ధన్యులుగా ఉంటామని నేను తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కన్నులు మూసుకోనండి. మహాగరుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వలోకములకు సృష్టికర్త, పాలుగుడా, మీ పరిశుద్ధ గణ నామములకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో దినముల చెడ్డ మీరు చెప్పినటువంటి మాటలను బట్టి మీరు అక్కడ సమీపంగా ఉంది. మీరు చెప్పిన మాటలను బట్టి లోకంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు దినముల చెడ్డవు కాబట్టి నాయన, మా ముందుకు వస్తున్నటువంటి యొక్క సందర్భానుసారమైనటువంటి ఆరాధనలు, ఈ ఆరాధనలో మా సమయమును సద్వినియోగం చేసుకుంటూ మేము ఇంకా అజ్ఞానులు వలె కాక వాదోపవాదాలు, ప్రభువా మేము ఇలా చర్చించుకోవటం కాదు కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నీరు రాకడికి చిత్తపడే భాగ్యము మాకందరికి దయచేయండి. ప్రభువా సహాయం ఇచ్చేయండి. మా టీవీ ప్రేక్షకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని, వారికి ఎలవాతమని, కడుపులో బాగట్లేదని, కాళ్ళు నొప్పులని రకరకాలుగా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో మాకు పిల్లలు లేరని కొంతమంది ప్రార్థన చేయమంటున్నారు. అయ్యా మాకు ఉద్యోగం సమస్యలు ఉన్నాయని ప్రార్థన చేయమంటున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం ఇచ్చే నాయన. మా తండ్రి, మేమందరం కూడాను ఏది ఏమైనా మీరు అక్కడ బహు సమీపంగా ఉన్నది కాబట్టి మేము సమయాన్ని పోనీ ఒక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ సన్నిధిలో జ్ఞానం కలిగి నీ వైపు చూసి నీ రాకడకు చిత్తపడే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, మా కొరకు త్వరగా రాబోచున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఈ టీవీ ప్రేక్షకులకును అలాగనే ప్రజలందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.